కొద్ది రోజుల క్రితం లండన్లో పాకిస్తాన్ వాళ్ళు ఒక ర్యాలీ చేశారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనే పేరుతో ఒక శాంతి ర్యాలీ తీశారు. అక్కడ ఇండియన్ కమిషనర్ భారత్ భవనత ఏదైతే ఉందో దాని పక్కమటే వెళ్తూ వాళ్లకు భారత్ మీద ఉన్న అక్కసుతో దాని మీద కోడిగుడ్లు, టొమాటోసు, రాళ్ళు విసిరారు. అంటే వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటో తెలియదు, కానీ పీస్ఫుల్ ర్యాలీని తీసుకుని వాళ్ళకున్న అమ్యునేషన్ మరి వాళ్ళకి అయ్యే ఉన్నాయి అనుకుంటాను. అది మన హై కమిషన్ భవనం మీద వేస్తే తర్వాత హై కమిషన్ భవనంలో ఉన్న డిప్లొమాట్స్, ఇంగ్లాండ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి, భారతీయులందరూ కలిసి వాళ్ళు దాన్ని క్లీన్ చేశారు. ఇదన్నీ పేపర్లో వచ్చింది, ఛానల్స్లో వచ్చింది. అది చూసిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి భారతీయులంటే గౌరవం చాలా ఇనుమడించింది. భారతీయులు ఏమీ అనలేదు పాకిస్తాన్ వాళ్ళని, కానీ వాళ్ళకు వాళ్ళు శుభ్రం చేసి మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు కాబట్టి వీళ్ళు చేసిన ఈ మురికిని ఈ విధంగా కడిగేస్తున్నాము కాబట్టి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న మురికిని కూడా ఈ విధంగానే కడిగేయాలనే ఉద్దేశం వాళ్ళు వెలిపించారు. దీని ద్వారా ప్రపంచం మొత్తంలో, ఇంగ్లాండ్ కాకుండా ప్రపంచం మొత్తం ఇది చూసింది, భారతీయుల యొక్క సహనాన్ని, వాళ్ళ కక్ష సాధింపు ఆలోచనలు ఏమి ఉండవని అర్థమైంది, వీళ్ళ గౌరవం ఇనుమడించింది. ఎందుకంటే అలా చేసిన కారణం 370 ఆర్టికల్లో రద్దు చేయటం. ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ దేశంలో పార్లమెంట్ అయినా ఆ దేశానికి కావలసిన చట్టాలను చేస్తుంది, వాళ్ళ దేశానికి కావలసిన పరిపాలనని, ఆ దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉన్నతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే జరిగింది మన ప్రభుత్వం ఆధ్వర్యంలో కాశ్మీర్లో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేశారు. అది మన దేశంలో భాగం కాబట్టి, కానీ దానికి ఎటువంటి సంబంధం లేని పాకిస్తాన్ ఇలా చేయటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ఎప్పుడైతే అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ చర్యను, ప్రభుత్వం తీసుకున్న చర్యను కాదని పాకిస్తాన్ తరపున మాట్లాడారో అప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేసింది, వీళ్ళు దేశం తరపున మాట్లాడుతున్నారా లేదా అని. కాబట్టి తర్వాత బిపిన్ రావత్ మన ఆర్మీ చీఫ్ కూడా తర్వాత మాట్లాడారు, ఏమని, మేము రెడీగా ఉన్నాము పిఓకేని ఆక్రమించడానికి, వీఆర్ రెడీ ఎట్ ఎనీ టైం, ప్రభుత్వం కనుక ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మేము వెళ్ళి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మేము వశం చేసుకుంటామని చెప్పడం జరిగింది. దీని మూలంగా పాకిస్తాన్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే భారతదేశానికి, భారతదేశంతో యుద్ధం చేసే శక్తి లేదు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు ఈ విషయంలో. కాబట్టి ఈ విషయంలో మాత్రం భారతదేశ ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రధానమంత్రిని కూడా మెచ్చుకోవాలి. ప్రపంచంలోనే మన గౌరవం ఇనుమడించింది, మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనకున్న శక్తి సామర్థ్యాలే కాదు, మనం న్యాయపరమైన, ధర్మపరమైన బాటలో నడుస్తున్నామని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని కీర్తిస్తున్నారు.